మధ్యలో కూడా ఉంది, కొండాపురం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేలేరు మండలంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఒక లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఈ లిఫ్ట్ 2 ద్వారా ఇక్కడే ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం పీసర తోడ్చిపల్లి శివారు ప్రాంతమైన ఇక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తున్నది. ఈ నీళ్ళు అనేది మిరపకుంట తండ, లోక్యా తండ, అదేవిధంగా ఈ రెండు నిండిన తర్వాత వేలేరు పెద్ద చెరువులోకి పోవడం జరుగుతుంది. వేలేరు మండలం యొక్క చెరువులోకి పోతుంది. ఆ వేలేరు తర్వాత మరొక పెద్ద గ్రామమైన ముప్పారం కూడా పోతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వేలేరులో ఉండే అన్ని ప్రాంతాలకు అన్ని చెరువులు కూడా నిండడానికి అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తీసుకున్న ఏజెన్సీ కాంట్రాక్టర్ గారు కానీ లేకపోతే మా సుధాకర్ రెడ్డి గారు, ఎస్సీ గారు, వారి యొక్క బృందం కానీ మా యొక్క ప్రజాప్రతినిధుల యొక్క నిత్యం పర్యవేక్షణలో మా ధర్మారెడ్డి గారు కానీ, మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీలు, మా వేలేరు సర్పంచ్ మాధురెడ్డి గారు వీళ్ళందరూ నిరంతరం కూడా పర్యవేక్షణ చేసిండ్రు. వారు శాంక్షన్ చేసిన ఇమ్మీడియట్గా కేటీఆర్ గారిని పిలుచుకొని ఇదే ప్రాంతంలో ఒక అద్భుతమైన సభ కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో 3 భాగాలు ఉంటే ఒక భాగమైన ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళని కూడా రావడం అనేది ఇలా శుభసూచకం. ఈ సందర్భంగా ఇవాళ కేసీఆర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చి ప్రారంభించిన కేటీఆర్ గారికి, ఇతర మంత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ మండలం ఎప్పటి కూడా స్వచ్ఛశ్యామలంగా ఉండే విధంగా మాకు మొత్తం కూడా వేలేరు మండలం ఏర్పాటు చేసిండ్రు. దానికి కావాల్సిన అన్ని రోడ్లు ఇచ్చిండ్రు, సాగునీళ్ళు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ ప్రాంతం స్వచ్ఛశ్యామలం చేయడానికి కారణమైన కేసీఆర్ గారికి ఇక్కడున్న ప్రజలు మొత్తం కూడా నీరాజనం పడుతున్నారు. అదేవిధంగా ఇంకొక 2 గ్రామాలు ఉన్నాయి, మధ్యలగూడెం, పీసర, దానికి లింక్ 1 చెప్పేసి ఇంతకుముందు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ లింక్ 1 ద్వారా కన్నారం నీళ్లు పోతాయి, కన్నారం ద్వారా నర్మేట తరిగొప్పులు కూడా వస్తాయి, అదేవిధంగా డైరెక్ట్గా పీసర కూడా వస్తాయి. అది కూడా 10 రోజులలో పని స్టార్ట్ అవుతున్నది. మిగతా అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. ఇది చిన్న పని కాబట్టి తొందరగా స్టార్ట్ అయింది. ఇది 10-12 కోట్ల వరకు మాత్రమే, అది 72 కోట్ల వరకు. ఇక్కడ పెద్ద పంపులు కావాలి, అదేవిధంగా కన్నారం కావాల్సిన వరకు కూడా 10-15 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. వచ్చే యాసంగి వరకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా వెను వెంటనే చేసుకుంటే ఈ మండలంలో ఉన్న 2 గ్రామాలు కూడా మధ్యలగూడెం, అదేవిధంగా పీసర, ఇంతకుముందు ఉన్న కన్నారం కూడా ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఇది కాకుండా జనగామ నియోజకవర్గంలోని నర్మేట తరిగుప్పులకు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఈ లింక్ 1 ద్వారా వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ, లింక్ 3 పనులు కూడా మనకు స్టార్ట్ అయినాయి. ధర్మసాగర్లోని 3 గ్రామాలైన మలక్పల్లి, అదేవిధంగా వంగాలపల్లి సంబంధించిన 3 గ్రామాలకు కూడా నీళ్లు తొందరగా వస్తాయి. ధర్మపురం కూడా ఈ 3 లింకులు కూడా ఖచ్చితంగా వచ్చే 3 నెలల్లో కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రాంతంలో ఉండే దరిదాపుగా 3,500 ఎకరాల కొద్దిగా మొత్తం నీళ్ళు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చిలుపూరు మండలంలోని లింగంపల్లి, కొండాపూరు, శ్రీపతిపల్లి కూడా ఇదే లింక్ 2 ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి కృషి చేసిన మా యొక్క ప్రజాప్రతినిధులకు, ఇచ్చిన కేసీఆర్ గారికి, అద్భుతంగా తొందరగా పనిచేసిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి, అదేవిధంగా అధికారులందరూ కూడా ఇవాళ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, జై జై తెలంగాణ.